ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో లక్నో సూపర్ జైన్స్ తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ చర్యపై భారత క్రికెట్ నియంత్రణ మండలి గురువుగా ఉన్నట్టు సమాచారం జట్టుకు దూరమైన తమ కెప్టెన్ రిషబ్ పంత్ కు గుర్తుగా అతడి జెర్సీని డగౌట్లో వేలాడదీయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ విషయంలో క్యాపిటల్స్ యాజమాన్యాన్ని బీసీసీఐ మందలించినట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి టీమిండియా స్టార్ బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ సార్ది రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ పంత్ ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు ఇక అతడు పూర్తిగా కోలుకొని మైదానంలో అడుగుపెట్టాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందేనని ఇప్పటికే వైద్యులు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు పంత్ దీంతో తమ సారథి పంత్ తమతోనే ఉన్నట్లు భావిస్తున్నామన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్ సందర్భంగా అతడి జెర్సీని డగ్అవుట్లో వేలాడదీసింది అయితే ఢిల్లీ మేనేజ్మెంట్ చర్యను ఇప్పటికే కొంతమంది అభిమానులు స్వాగతించగా మరికొంతమంది ఫైర్ అయ్యారు బీసీసీ కూడా ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి తీవ్ర విషాద సమయం అంటే ఓ ఆటగాడు ఇక లేడన్న సందర్భంలో లేదంటే రిటైర్మెంట్ నేపథ్యంలో సాధారణంగా ఇలా ట్రిబ్యూట్ ఇస్తారు అయితే పంత్ విషయంలో ఈ రెండు సందర్భాలకు తావులేదు తను త్వరలోనే పూర్తిగా కోలుకొని మునుపటిలా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు కానీ సద్దుద్దేశంతో చేసిందే అయినా ఈ చర్య ఆమోదనీయం కాదని బీసీసీఐ ఫ్రాంచైజీని మందలించినట్లు సమాచారం అందింది ఈసారికి సున్నితంగా మందలించిన బోర్డు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయొద్దని చెప్పినట్లు తెలుస్తోంది